నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో ఎఫ్ఐఐలు ఆల్ టైమ్ హై నుంచి అక్టోబర్ 19 ఆల్ టైమ్ హై అక్కడ నుంచి కంటిన్యూగా వాళ్ళు 3,22,000 కోట్లు పైన సుమారుగా అటు ఇటుగా ఇంకా పైనే 3,22,000 కోట్లు అమ్మేసారు. అయితే ఈ అమ్మిన కంపెనీలు ఏదైతే అమ్ముతూ వచ్చారో ఎఫ్ఐఐలు అంటే వాళ్ళు ఎందులో అయితే హోల్డింగ్స్ ఉన్నాయో అవి అమ్ముతూ వచ్చారు. మరి 3,22,000 కోట్లు అమ్మేసినాక మళ్ళీ కొన్నవి కూడా ఉంటాయి కొన్ని కంపెనీలు అంటే వాల్యూ ఉన్నటువంటి కొన్ని కంపెనీలను ఇవ్వకొని ఉంటారు. అయితే అవి పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ అయితే ఎఫ్ఐఐలు అమ్ముతురు అనేది ఒకటి. ఎఫ్ఐఐలు దేంట్లో కొంటురు, ఏ స్క్రిప్ట్లో అంటే ఏ కంపెనీలో కొంటురు, ఏ క్వార్టర్లో ఎంతెంత కొన్నారు, ఎఫ్ఐఐలు డిఐలు ఇద్దరు ఎవరెవరు దేంట్లో కొన్నారు. ఇప్పుడు ఎఫ్ఐఐలు కొన్నారు అంటే అర్థమైంది మీకు ఒక పారామీటర్ కోసం, ఇది ఒక ఐడియా కోసం, ఒక ఇండికేటరు, ఇది ఇన్ఫర్మేషన్. ఇది ఏంటిది అంటే ఎఫ్ఐఐలు ఏ కంపెనీలో కనుక కొన్ని ఉంటే ఆ కంపెనీ పెరుగుతూ వచ్చింది, మళ్ళీ ఎఫ్ఐఐలు కనుక బయింగ్లోకి వస్తే ఆ కంపెనీలు ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయన్నమాట అనేది మీకు ఒక ఎనాలిసిస్ అన్నమాట. ఇది చెప్తున్నా మీరు చూసుకోండి, పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. గూగుల్కి వెళ్ళి ఎఫ్ఐఐలు ఎవరైతే అంటే ఎక్కువ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది ఎఫ్ఐఐల షేర్ హోల్డింగు ఏదైతే హోల్డింగ్స్లో అంటే 100% ఏదైతే ప్రమోటర్ హోల్డింగ్ ఉంటుందో టోటల్ కంపెనీ హోల్డింగ్స్లో ఎఫ్ఐఐలు డిఐలు ప్రమోటర్లు ఎవరైతే ఉంటారో దాంట్లో ఎఫ్ఐఐల హోల్డింగ్ చూడాలి. ఇప్పుడు మనం ఇప్పుడు మీకు చూపించేది ఎఫ్ఐఐలు డిఐలు మ్యూచువల్ ఫండ్స్ షేర్ హోల్డింగు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. ఇంక్రీజ్ అయింది పాజిటివ్, డిక్రీజ్ అయింది నెగిటివ్. ఆ ఇంక్రీజ్ డిక్రీజే మీకు ఇప్పుడు చూపిస్తున్నా. మీరేం చేయాలి, ఈ గూగుల్కి వెళ్ళి ఎఫ్ఐఐ ఏవైతే ఎఫ్ఐఐలు మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజింగ్, ఎఫ్ఐఐ ఇంక్రీజింగ్ ఎఫ్ఐఐ స్టాక్స్ విత్ ఇంక్రీజింగ్ ఎఫ్ఐఐ హోల్డింగ్స్ కొట్టినా ఎఫ్ఐఐ హోల్డింగ్స్ కొట్టినా మీకు ఇలా వస్తుంది. ఉదాహరణకి ఇది క్లిక్ చేస్తే మళ్ళీ స్క్రీనర్లోకి వెళ్తుంది, స్క్రీనర్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఎఫ్ఐఐ హోల్డ్ అని ఒక వర్డ్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు కేఈఐ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ చూపిస్తుంది. ఈ కేఈఐ ఇండస్ట్రీస్ 25.22 ఎఫ్ఐఐ హోల్డింగ్ ఉంది. దీన్ని మనం క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినాక ఆ స్క్రీనర్లో ఉంటుంది. మళ్ళీ దీంట్లోకి వచ్చినాక ఇన్వెస్టర్స్ ఉంటుంది, ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ కనుక క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డేటా చూపిస్తుంది. అంటే ఏంది, ప్రమోటర్స్ లెఫ్ట్ సైడ్ చూస్తే ప్రమోటర్స్ ఎఫ్ఐఐలు డిఐలు పబ్లిక్. ప్రమోటర్స్ అంటే కంపెనీ ప్రమోట్ చేసిన వాళ్ళు, ఎఫ్ఐఐలు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళని ఎఫ్పిఐస్ కూడా అంటారు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. నెక్స్ట్ పబ్లిక్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ క్వార్టర్ ఉంది, జూన్ 2000. ఇక లాస్ట్కి వస్తే ఇక్కడ మార్చి 2022, డిసెంబర్ 2021, సెప్టెంబర్ 2021 అంటే ఎవరి క్వార్టర్ అనమాట. ఇక్కడ ఎఫ్ఐఐ కాలం చూస్తే ఈ కేఈఐ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంది ఇప్పుడు, మార్చి 2022లో 25.22గా ఉంది. మరి డిసెంబర్ లెంత్ ఉంది 21.78 ఉంది, సెప్టెంబర్ లెంత్ ఉంది 19.36, జూన్ లెంత్ ఉంది 18.09. అంటే ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంతకుముందు మార్చి 18.49 ఉంది, అంతకుముందు 16.33 ఉంది, ఇప్పుడు అక్కడి నుంచి మనం ఫస్ట్ క్వార్టర్ చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొన్న అంటే 21-22 ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే కేఈఐ ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి 18.09, 19.36, 21.78, 25.22. అంటే ఏంటిది అర్థం, 3,22,000 కోట్లు ఎఫ్ఐఐలు అమ్ముతూ ఉన్నా కానీ కేఈఐలు ఏం చేస్తారు, వాళ్ళు ఎఫ్ఐఐల స్టేక్ పెంచుకుంటున్నారు. పెంచుకుంటున్నారంటే అర్థమేంది, అందులో బై చేస్తారని అర్థం. అందులో బై చేస్తారంటే అర్థమేంది, మనం కూడా బైలో ఉండమని అర్థం. ఎప్పుడైతే ఎఫ్ఐఐలు మళ్ళీ రీఎంటర్ అవుతారో కేఈఐ మామూలుగా పెరగదు, మంచిగా పెరుగుతుంది అనేది అర్థం. ఇక తర్వాత ఇప్పుడు ఇంకొక స్క్రిప్ట్కి వెళ్దాం. ఉదాహరణకి ఇప్పుడు ఇంకో స్క్రిప్ట్ వచ్చి టాటా స్టీల్ సెకండ్ వన్, టాటా స్టీల్ 22.87, టాటా స్టీల్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇన్వెస్టర్స్కి వెళ్ళండి. ఇక్కడ చూస్తే టాటా స్టీలు సెప్టెంబర్లో 22.38 ఉంది, డిసెంబర్లోనూ తగ్గింది, మళ్ళీ మార్చిలో 22.87, అంటే పెద్ద ఏం లేదు, అంటే అంతకుముందు ఏదైతే ఉందో తగ్గింది, మళ్ళీ యాజ్ స్టేజ్గా ఉంది, ఇది చూడక్కర్లే. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా, బ్యాక్ వెళ్ళి
మళ్ళీ బ్యాక్ మనం చెక్ చేస్తే థర్డ్ వన్ వచ్చి లారస్ ల్యాబ్. లారస్ ల్యాబ్, ఈ లారస్ ల్యాబ్కి వెళ్తే మనకి ఇక్కడ ఇన్వెస్టర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా పెద్దగా ఏం లేదు, 22.8 ఉంది, 22.45 కొద్ది పెద్దగా లేదు. ఇకపోతే ఇంకా వేరే మనం నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ఎఫ్ఐఐ హోల్డింగ్స్కి వెళ్ళి మళ్ళీ మనం ఇక్కడ స్క్రీనర్ డాట్ ఇట్ కాకుండా ట్రెండ్ లైన్ అని ఇంకో వెబ్సైట్ ఉంది ఎఫ్ఐఐ. ఇట్లా మీరు ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో చూడొచ్చు. ట్రెండ్ లైన్కి వెళ్తున్నా. ఈ ట్రెండ్ లైన్కి వెళ్ళినాక ఇక్కడ మీకు ఎఫ్ఐఐ హోల్డింగ్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మార్చి 22 ఇక్కడే చూపిస్తుంది డిసెంబర్లో ఎంత ఉంది ఆర్బీఐ, అంతకుముందు ఎంత ఉందో కూడా చూపిస్తుంది డిసెంబర్, అంటే 2021 డిసెంబర్ చేంజ్ ఎంత అయిండు చూపిస్తుంది. ఇది చాలా చాలా బాగా పెరిగింది ఆర్బీఐ. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే ఆర్బీఐ అంటే రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్. ఈ కంపెనీకి వెళ్తే మనకి ఇక్కడ సింపుల్గా ఏం లేదు, బర్గర్ కింగ్. అది బర్గర్ కింగ్లో ఎఫ్ఐఐల స్టేకు మామూలుగా పెంచుకోలేదు వాళ్ళు. అంతకుముందు డిసెంబర్లో 17.35 ఉంది బర్గర్ కింగ్, ఇప్పుడు 28.76 ఉంది. అంటే చాలా పెంచుకుర్రు, ఒక క్వార్టర్లో 11% పెంచుకోరు. 28.11+ అంటే బర్గర్ కింగ్ ఏమవుతుంది, తగ్గితే కొనుక్కోమని అర్థం. ఎఫ్ఐఐలు దాంట్లో బాగా ఎంటర్ అవుతారంటే అర్థమైంది ఆల్రెడీ మనం, అంటే చూడటం కోసం మనకి ఐడియా కోసం మీకు. ఇక తర్వాత బీసీజీ లెమన్ ట్రీ చూద్దాం. బీసీజీ బ్రైట్ కామ్ గ్రూప్ క్లిక్ చేయండి, ఇన్వెస్టర్స్కి వెళ్ళండి. ఇది మామూలుగా పెరగలే, డిసెంబర్లో ఓన్లీ 1.87, మార్చికి వచ్చేటప్పటికి 12.15. బ్రైట్ కామ్ గ్రూప్లో ఏం జరిగింది, ఒక క్వార్టర్లోనే 1.87 నుంచి 12.15 పెరిగింది వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ వన్ లెమన్ ట్రీ. లెమన్ ట్రీ హోటల్స్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐలు వచ్చి డిసెంబర్లో 22.81 ఉంది, ఇక్కడ మార్చిలో 28.72. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎఫ్ఐఐలు కనుక కంటిన్యూ అమ్ముతూ వస్తేనే ఈ కొన్నారు, మళ్ళీ వాళ్ళు బయింగ్లోకి వస్తే అన్ని కంపెనీల్లో కనుక బై చేస్తే ఆ షేర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది. వాల్యూనే వాళ్ళు కొంటారు, వాల్యూనే వాళ్ళు కొంటారు. కొన్నారు అంటే పెరిగినట్టు, పెరిగింది అంటే వాల్యూ ఉన్నట్టు. రెండు విధాల ఎఫ్ఐఐలు ఎంటర్ అయినరు అంటే సింపుల్గా దాంట్లో వాల్యూ ఉండి లాంగ్ రన్కి ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళు అమ్ముతూ వచ్చారు, కానీ ఏవేవైతే కంపెనీల్లో స్టేక్ ఉన్నాయో మీరేం చేయాలో పెన్ను నోట్బుక్ పెట్టుకొని ఇవన్నీ రాసుకొని ఇవి తగ్గినప్పుడు కనుక కొనుక్కుంటే మళ్ళీ మీకు గ్రాఫ్ చెక్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఇది లెమన్ ట్రీ ఉంది, సింపుల్గా ఇక్కడ గ్రాఫ్కి వెళ్ళండి. గ్రాఫ్కి వెళ్తే చూపిస్తుంది అది 50 డేస్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ చూసుకోండి. 50 డేస్ మూవింగ్ యావరేజ్ దిగిపోయిండు వదిలేయండి. అంటే ఏంది, ఇది మీకు ఇప్పుడు చెప్పేటప్పటికీ అప్డేటెడ్, ఎందుకు పెరిగింది, పెరిగిన తర్వాత చెప్తున్నా మీకు, పెరగబోయే ముందు కాదు ఇది, పెరిగిన తర్వాత. అంటే వాళ్ళు స్టేక్ పెంచుకోరు, అంటే అప్పటికే పెంచేసారు వాళ్ళు, పెరిగింది. ఇప్పుడు మీరేం చేయాలి, తగ్గి మళ్ళీ పెరిగే ముందు అంటే మళ్ళీ చార్ట్ చూసుకోవాలి. మనకు తెలిసిపోయింది ఏ కంపెనీలో ఎంత వాళ్ళు కొన్నారు అని. వెంటనే మనం ఏం చేయాలి, ఇప్పుడు కొనాలంటే ఆల్రెడీ పెరిగింది తగ్గుతూ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 50 డిఎంఏ 200 డిఎంఏ ఏవైతే చార్ట్ ఉందో చార్ట్ ప్రకారంగా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఫండమెంటల్గా ఒక స్క్రిప్ట్ తెలిసిపోయింది, టెక్నికల్గా ఎంటర్ ఎగ్జిట్ అవ్వాలి. ఎంటర్ ఎక్కడ అవ్వాలి, 50 డిఎంఏ 200 డిఎంఏ చూసుకొని అక్కడ మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా దీని యొక్క ఇలానే ప్రతిదీ. ఇది మీకు లెమన్ ట్రీ ఎగ్జాంపుల్ చూపిస్తుంది, కానీ మీరు ప్రతిదీ కూడా ఇలానే చూసుకోవాలి, గ్రాఫ్ చూసుకోవాలి, చూసుకొని దాంతోపాటు ఎంటర్ ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఓన్లీ అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, అంతే తప్ప ఈ స్క్రిప్ట్స్ ఏవైతే చెప్పినవనో, ఈ స్క్రిప్ట్స్ ఏ కొనుక్కోవాలనో, ఇలాంటివి మీరు వెతకొచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఎఫ్ఐఐల హోల్డింగ్ ఎందులో ఎక్కువ ఉంది, ఏ స్క్రిప్ట్లో వాళ్ళు కొన్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డేటా తీయొచ్చు. నేను ఏదో 4-5 కంపెనీలు ఎగ్జాంపుల్ చూపించాను, మీరు ఇంకా డేటా తీస్తే ఇంకా దొరుకుతాయి. ఆ దొరికినాయి అవి ఫాలో అవ్వండి, అవి చార్ట్ ప్రకారం ఎంటర్ ఎగ్జిట్ అవ్వండి. అప్పుడు మీరు అప్పుడు ఆ స్క్రిప్ట్ మీద మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇది ఒక ఐడియా కోసమే. ఓకేనా, రైట్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.